हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल प्रेशियस नाउ तेलुगु। ना पेर श्रीकांत। ई रोज मनम ई वीडियोलो वैद्य आरोग्य शाखलो 1400 ఖాళీలు సో ఆ అప్డేట్ వివరాలు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। తెలంగాణ వైద్య విధాన పరిషత్ టీవీవిపి పరిధిలో ఆసుపత్రుల్లో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తుంది। ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులకు పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యే 500 పోస్టులతో పాటు ఇప్పటివరకు భర్తీకి నొచ్చుకొని 900 వైద్య పోస్టులు ఉన్నాయని తెలంగాణ వైద్య సేవల నియామక మండలి ఆధ్వర్యంలోని వీటిని భర్తీ చేయాలని వైద్య శాఖ నిర్ణయించింది। ఓకే, ఇక నుంచి ఏడాదికి కనీసం 2 సార్లు నియామక ప్రక్రియ నిర్వహించాలనే మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి। ప్రభుత్వ ఆదేశాలతో పదోన్నతులు భర్తీ ప్రక్రియపై టీవీవిపి ఉన్నత అధికారులు చర్యలు చేపట్టారు। ఓకే, 5 ఏళ్లుగా ఎదురుచూపులు। టీవీవిపిలో గత 5 ఏళ్లుగా వైద్యుల పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది। పీజీ డిప్లొమా స్పెషాలిటీ వైద్య విద్య పూర్తి చేసిన వైద్యులకు పదోన్నతులపై తాజాగా ప్రభుత్వం నుంచి స్పష్టత లభించడంతో సత్వర చర్యలపై ఆరోగ్య శాఖ దృష్టి పెట్టింది। పదోన్నతులకు అర్హులైన సుమారు 500 మంది వైద్యుల సమాచారాన్ని 3-4 రోజుల్లో ఆన్లైన్లో పొందుపరచనున్నారు। పదోన్నతుల ప్రక్రియను కౌన్సిలింగ్ విధానంలో చేపట్టనున్నారు। ఓకే, అనుభవం అర్హత ప్రాతిపదికన ఒక్కొక్కరిని పిలిచి ఏ ఆసుపత్రిలో వారికి సంబంధించిన స్పెషాలిటీ పోస్టులు ఖాళీలు ఉన్నాయో ప్రదర్శిస్తారు। భార్యాభర్తలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారి కేటగిరీల్లో వైద్యులకు తొలి అవకాశం ఇస్తారు। కౌన్సిలింగ్తో తమకు నచ్చిన ప్రదేశంలో పదోన్నతి ద్వారా పోస్టింగ్ రాకపోతే అభ్యర్థి పదోన్నతిని ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పిస్తారు। అభ్యర్థి తన కెరీర్లో ఇలా 2 సార్లు పదోన్నతిని తిరస్కరిస్తే భవిష్యత్తులో పదోన్నతులకు అర్హత కోల్పోతారని వైద్య వర్గాలు పేర్కొన్నారు। 2 సార్లు తిరస్కరిస్తే తర్వాత ఫ్యూచర్లో పదోన్నతులు ఇంకా రావు। ఓకే, కోరుకున్న చోటుకు వెళ్లాల్సిందే। పదోన్నతులతో ఒక్కసారి వైద్యుడు పోస్టింగ్ పొందిన తర్వాత సంబంధిత ఆసుపత్రిలో చేరకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది। సో మనకి ప్రమోషన్ వచ్చాక మనకి ఒక పోస్టింగ్ అనేది ఇస్తారు। సో అక్కడ కనుక మనం వెళ్ళిపోతే కఠిన చర్యలు తీసుకుంటారంట। సో కాబట్టి గతంలో పోస్టింగులు పొందిన తర్వాత దాదాపు 200 మందికి పైగా వైద్యులు ఆయా ఆసుపత్రుల్లో ఉద్యోగాల్లో చేరలేదు। సో గతంలో అంట 200 మంది పైగా వైద్యులు ఆయా ఆసుపత్రుల్లో ఉద్యోగాల్లో చేరలేదంట। పదోన్నతుల నిర్ణయం పీజీ డిప్లొమా వైద్యులకు శుభవార్త, అదేంటో తెలుసుకుందాము। పీజీ డిప్లొమా పీజీ డిగ్రీ వైద్యులకు ఎటువంటి అన్యాయం జరగకుండా 33:67 నిష్పత్తుల్లో పదోన్నతుల్లో స్థానం కల్పిస్తాం। మరో 4 వారాల్లోపు ఈ ప్రక్రియ పూర్తికి ఏర్పాటు చేస్తున్నాము, అనంతరం ఖాళీలను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేస్తాం అని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు। ఓకే, ఇకపై ఎప్పటికప్పుడే భర్తీ, 4 ఏళ్ల క్రితం వెలువరించిన నియామక ప్రకటన పోస్టుల నేటికి భర్తీ కాలేదు। దీనికోసం ప్రభుత్వం వైద్య నియామక మండలి ఏర్పాటు చేసింది। ఈ మండలి ఆధ్వర్యంలో ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది। ఏటా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సుమారు 100 మంది పదవి విరమణ పొందుతుంటారు। ఈ ఖాళీలను 6 నెలలకు ఒక్కసారైనా గుర్తించి వెంటనే నియామక ప్రకటన ఇవ్వాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది। సో కాబట్టి మీకు రానున్న రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖల్లో మీకు దాదాపు 1400 దాకా పోస్టులు అన్నవి భర్తీ చేస్తున్నారు। సో మీకు మంచి అవకాశాలు అయితే త్వరలో రాబోతున్నాయి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రెషియస్ నౌ తెలుగు। థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే। ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్రెషియస్ నౌ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి।